అనంతపురం జిల్లా యాడికి మండలంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాడికి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ బాలాజీ చంద్రశేఖర్ చౌదరి అలియాస్ యాడికి బాబు కమ్మబాబు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కమ్మబాబు బంధువులు మీడియాకు తెలిపారు. పార్థివ దేహాన్ని తమ స్వగ్రామమైన యాడికి కమ్మ వీధిలోని తమ ఇంటికి తీసుకురానున్నారు. అనంతరం రేపు అంత్యక్రియలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. బాలాజీ చంద్రశేఖర్ చౌదరి కుటుంబానికి పరిటాల రవి కుటుంబానికి బంధుత్వం ఉండటంతో వారు అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లాలోని వైసీపీ టీడీపీ నాయకులు కూడా బాలాజీ చంద్రశేఖర్ చౌదరి పార్థివ దేహాన్ని సందర్శించడానికి వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి యాడికి మండలంలో సీనియర్ నాయకునిగా ఎంతో సేవలందించిన బాలాజీ చంద్రశేఖర్ చౌదరి మృతి యాడికి మండలంలో టీడీపీ పార్టీకి తీరని లోటుని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆ నలుగురు